వరంగల్ రూరల్ జిల్లాలో క్షుద్ర పూజల వార్తలు కలకలం రేపుతున్నాయి. తమ మంత్రాల ద్వారా పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని అమాయకులను బురిడి కొట్టిస్తున్న మంత్రాల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట శివారు ఎస్ఆర్ఎస్సీ కెనాల్ సమీపంలో నూతనంగా పెళ్లై పిల్లలు లేని నలుగురు మహిళలతో వర్ధన్నపేట మండలం కట్రాల గ్రామానికి చెందిన సిరికొండ యాదమ్మ క్షుద్ర పూజలు చేస్తూ ఉండగా సమాచారం అందుకున్న వర్ధన్నపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బాధితులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. యాదమ్మతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వర్ధన్నపేట సిఐ ఆదినారాయణ తెలిపారు. ఈరోజు 1:30-2 ప్రాంతాన ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర బ్రిడ్జి కింద క్షుద్ర పూజలు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద మేము పోవడం జరిగింది. అక్కడ కొంతమంది అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ళు ఒక ఇద్దరిని మేము విచారించడం జరుగుతుంది. అట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళపైన రిజిస్టర్ చర్య తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇక్కడ మీకు మామూలుగా ఏమేమి కనపడతాయి? కోళ్ళు కనుక ఉన్నాయి, దాన్ని బట్టి మేము ఇది అనుకుంటున్నాము. వాళ్ళని విచారించి వారిపైన రిజిస్టర్ చర్య తీసుకుంటాం.